వెల్కమ్ టు హలో డాక్టర్. పుట్టుకతో వచ్చే లోపాలు, వయసు పైబడే కొద్దీ చేజేతులెరక్కుని తెచ్చుకునే సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు, లేదా లేటు వయసులో పిల్లల్ని ప్లాన్ చేయడం కారణాలు ఏమైతేనే స్త్రీలలో పురుషుల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయనే చెప్పొచ్చు. మరి స్త్రీలలో పురుషుల్లో ఇద్దరిలో సమస్యలున్నా, ఇద్దరిలో ఒకరికి లేదా ఇద్దరికి ఇది ఖచ్చితమైన కారణం అని తెలియకపోయినా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్లో ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సి, ఇన్సి ఇలాంటివి ఎప్పుడు అవసరం, ఈ వివరాలను అందించడానికి అనుశ్రీ హాస్పిటల్స్ డాక్టర్ లావణ్య గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో అండి. నమస్కారం. ఒక దంపతులు సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్నారని ఎంతకాలానికి నిర్ధారిస్తూ ఉంటారు? కొంతమంది 1-2 ఇయర్స్ ఎదురు చూస్తారు, కొంతమంది 7-8 ఇయర్స్ దాకా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అవునండి. జనరల్గా ఒక కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్, కంటిన్యూస్గా 1 ఇయర్ ఆఫ్ ఇంటరాక్షన్, ఇంటర్కోర్స్లో ఉండి కూడా ఒక 12 మంత్స్ ఇన్ ఇయర్లో ది ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ ప్రెగ్నెన్సీ, అంటే వీ హ్యావ్ టు నీడ్ టు వర్క్ అప్ ద పేషెంట్. అంటే ఇందులో కూడా కారణాలు, వైఫ్లో ఒక కారణాలు ఉంటాయి అండ్ హస్బెండ్లో ఒక కారణాలు ఉండొచ్చు, అండ్ ఇంకో కారణాలు కూడా ఇద్దరు కలిపి ఒక ఎంబ్రియో ఇంప్లాంటేషన్లో ఏమైనా ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో ఏంటి అనేది, ఎలాంటి కండిషన్స్ ప్రాబ్లమ్స్ లేవనుకుంటే వీ కెన్ జస్ట్ కంటిన్యూ అండ్ సీ ద వర్క్ అప్ ద కపుల్. ఓకే, అంటే ఒక 3-4 ఇయర్స్ ఎదురు చూడడం అనేది వాళ్ళ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుందా? అంటే యాక్చువల్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ గైడ్లైన్స్ అండి, డెఫినెట్గా ఏజ్ బట్టి ఆధారపడి ఉంటుంది. 1 ఇయర్ వరకు, వితిన్ ఇఫ్ ద వైఫ్ ఈజ్ లెస్ దెన్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ ఏజ్ కూడా నార్మల్ అరౌండ్ 30 to 35 వరకు కూడా వీ కెన్ సీ ఫర్ 1 ఇయర్. అదే 30 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో దెన్ వీ హ్యావ్ టు సీ ఫర్ హర్ స్కానింగ్ ఇన్వెస్టిగేషన్స్. కొన్ని హార్మోనల్ రకంగా ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ లిమిట్స్లో ఉంటే వీ కెన్ వెయిట్ ఫర్ 1 ఇయర్, బట్ 1 ఇయర్ తర్వాత డెఫినెట్గా అనేది వర్కప్ చేయించాలి. అండ్ దాంట్లో ఫస్ట్ మొదటిగా వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద వైఫ్, బేసిక్ బేస్ లైన్ స్కానింగ్ అనేది ఉంటుంది అండ్ హార్మోనల్ టెస్ట్ కూడా ఏదో డే 2 or డే 3 ఆఫ్ ది పీరియడ్స్ ఆఫ్ సైకిల్లో తమను టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఉమెన్లో మరి ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ట్యూబల్ బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటుంది పీసీఓడి. ఈ పీసీఓడి ఎంత కారణం అవ్వచ్చు అంటారు? యాక్చువల్లీ ప్రెసెంట్ లేటెస్ట్ బట్టి అండి, ఇన్ఫర్టైల్ కపుల్స్లో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది 30% ఆఫ్ ద రీజన్స్ అనేది పీసీఓఎస్ వల్ల ఆధారపడి ఉంది. అండ్ పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. యాక్చువల్లీ అది పెద్ద రోగం కాదు, ఇట్ ఈస్ లైక్ సిండ్రోమ్ ఆఫ్ కాంప్లికేషన్స్, లైక్ వాళ్ళకి యానోవులేటరీ సైకిల్స్ ఉండొచ్చు. నెల నెల ఒక స్త్రీలో ఎగ్ అనేది 13, 14, 15th డే టైంలో రిలీజ్ అవుతుంది. ఈ టైంలో వాళ్ళకి మెన్సెస్ అనేది సక్రమంగా రావచ్చు, కానీ ఎగ్ అనేది రిలీజ్ కాకపోవచ్చు. సో యానోవులేటరీ సైకిల్స్ అనేది పీసీఓఎస్లో కామన్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇమెచ్యూరిటీ ఆఫ్ ద ఎగ్. ఓకే, అంటే పీసీఓఎస్, ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ సిండ్రోమ్ లాగా మారినా కానీ, అంటే అది సంతానలేమికి దారి తీయడం అనేది అందరిలో ఉంటుందా, ఇంత పర్సంటేజ్ అని గమనిస్తున్నారు? పీసీఓడి ఇంతకుముందు చెప్పినట్టు 30% ఆఫ్ ఇన్ఫర్టైల్ కపుల్స్ లో వైఫ్ కారణాల్లో 30% ఆఫ్ ది కాజ్ అంటే పీసీఓఎస్ ప్రాబ్లం, టోటల్ ఇన్ఫర్టిలిటీ ఆ సమస్య ఉన్న వాళ్ళకి. ఎస్, ఆ సమస్యలు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కాజెస్ పీసీఓఎస్ వల్ల ఉంటుంది. ఓకే, ఆ సమస్య వల్ల కూడా 50% ప్రతి ఇద్దరిలో ఒకరు సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంకా ఉమెన్ లో తీసుకుంటే కాజెస్ ఎక్కువగా ఉన్నాయంటారు? జనరల్గా ఫస్ట్ మొదటి కారణం అనేది వాళ్ళది పీసీఓఎస్ కారణం. దాంట్లో మనకి ఇప్పుడున్న లేటెస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో కానీ బికాస్ ఆఫ్ ది ఒబిసిటీ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే రీసెంట్లీ ఇంక్రీస్డ్ థైరాయిడ్ సమస్యల వల్ల కావచ్చు అండి. అండ్ బికాస్ ఆఫ్ ద లేట్ మ్యారేజెస్ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్లు ఉన్నవాళ్ళు అండ్ దే పోస్ట్పోన్ ద ప్రెగ్నెన్సీ. సో లేట్ మ్యారేజ్ అండ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో సక్రమంగా టైంకి అండం విడుదల కాకపోవడం అండ్ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో క్వాలిటీ ఎగ్ డెవలప్ కాకపోవడం కూడా ప్రధాన కారణం కావచ్చు. ఓకే, పీసీఓఎస్ తర్వాత ఇంకొకటి ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఎక్కువ వినపడుతూ ఉంటుందండి, అసలు కాజెస్ ఏంటి, అది ఎలాంటి సింప్టమ్స్ ఉండవంటారా సమస్య ఉన్న వాళ్ళలో? ఎస్, అలా ఉండదండి. మనకి ట్యూబల్ అనేది, ట్యూబల్ ఫ్యాక్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అమాంగ్ విమెన్. సో ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ కానీ చూస్తే ఇట్ ఈస్ లైక్ యునో ట్రాన్స్పోర్ట్, ఇట్స్ అ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ద ఎగ్ అండ్ ద స్పెర్మ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బేబీ. సో మొదటిగా బేబీ ఫార్మేషన్ అనేది ఈ ట్యూబ్లో తయారవుతుంది అండ్ ఎప్పుడైతే ఈ ట్యూబ్లో ఫామ్ అయ్యాక కరెక్ట్ 4th, 5th డే ఆఫ్ ద ఆఫ్టర్ ద ఓవులేషన్ బేబీ ఎంబ్రియో అనేది ఎండోమెట్రియంలో ఇంప్లాంటేషన్ అవుతుంది. సో ఇది ఏదన్నా ప్రాబ్లం ఉంటే, దాని లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ సరైన అనుకూలంగా లేకున్నప్పుడు ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ఉండదు, దానివల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తుంటాయి. ఓకే, అంటే బై బర్త్ కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి అంటారు కదండి, అవి ఎలా ఉంటాయి అంటారు? ఎస్, బై బర్త్లో యాక్చువల్లీ దేర్ క్యాన్ బి ఎనీ డిఫార్మిటీస్ ఇన్ ద యుటరైన్. యుటరైన్ డెవలప్మెంట్లో ఎనీ అనామలీస్ ఉండొచ్చు, లైక్ ఒక్కోసారి యుటరైన్ అనామలీస్లో మనకి డెవలప్మెంటల్ రీత్యా
టూ ఫార్మ్స్ టూ పార్ట్స్ ఆఫ్ ద యుట్రస్ ఫామ్ కావచ్చు అండ్ దే క్యాన్ బి సంథింగ్ సెప్టమ్ లాగా అంటాం యుటరైన్ సెప్టమ్ అంటే ఒక అడ్డుగోడలాగా ఉండిపోతుంది యుట్రస్లో అండ్ బై బర్త్ కూడా కొంతమందికి ట్యూబెల్స్ అనేది టూ ట్యూబ్స్ అనేది ఉండకపోవచ్చు జాన్ గారు కాల్ చేద్దామండి జాన్ గారు నమస్తే అండి డాక్టర్ గారు వింటున్నారు క్లియర్ గా అడగండి అంటే మాకు మాబు ఒకటి ఒక ఫైవ్ ఇయర్స్ అయింది ఓకే అంటే మేము ఇంకా అంటే ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదు మేడం ఇంకా ఓకే మేడం ఓకేనండి బాబు పుట్టి ఈ కపుల్ చూసినప్పుడు దే హ్యాడ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ బాబు పుట్టి 5 ఇయర్స్ అవుతుంది సో ఇది మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకోవాలి సో దీంట్లో కూడా వన్ ఆఫ్ ద సమస్య అనేది మనం జనరల్గా ఏ కపుల్ అయినా ఇన్ఫర్టిలిటీ అబ్సర్వ్ ఫర్టిలిటీ గురించి బాధపడే వాళ్ళని మనం డే 2 ఆఫ్ ద సైకిల్లో స్కానింగ్ చేస్తాం వైఫ్కి సో ఆ పర్టికులర్ స్కానింగ్ గివ్స్ అస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి ఈ స్కానింగ్లో ఆమె యుట్రస్ సైజ్ ఎలా ఉంది ఇంటర్నల్గా ఆమె ఒవేరియన్ ఎగ్స్ రిజర్వ్స్ ఎలా ఉంది అండ్ సేమ్ టైమ్ వీ కెన్ ఆస్క్ ఫర్ ద మేల్స్ స్పెర్మ్ అనాలిసిస్ కూడా చెక్ చేయొచ్చు సో ఈ దీంట్లో మనకి ఒవేరియన్ రిజర్వ్స్ చూసాక వీ షుడ్ ఆల్సో కౌన్సిల్ ఫర్ ద ట్యూబల్ పేటెన్సీ సో జనరల్గా ప్రీవియస్ అబార్షన్స్ అయినా ప్రీవియస్ డెలివరీస్ అయినా ఎనీ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ట్యూబ్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలాగా ఉంటుంది బికాస్ దీస్ ఆర్ ద వెరీ స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ సో ఎనీ బ్లాకేజ్ ఇన్ ద ట్యూబ్లో అండ్ దే వోంట్ బి ఎనీ మీటింగ్ ఆఫ్ దిస్ ఎగ్ అండ్ స్పెర్మ్ సో ఈ ఎగ్ స్పెర్మ్ కలయికన్నా ఉండకపోవడం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణం అయి ఉండొచ్చు సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సచ్ కపుల్ మేల్లో కాజెస్ తీసుకుంటే మేల్ ఇన్ఫెర్టిలిటీకి ఏవి ఎక్కువగా ఉంటాయండి వాళ్ళవి బైబర్త్ వచ్చే డిఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయి అంటారు జనరల్గా చిన్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ సోకినట్టు జనరల్గా మనం మమ్స్ ఆర్కైటిస్ అని అంటాం వాళ్ళకి వాళ్ళకున్న వీర్య కణాలు అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది అండ్ ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ట్రెండ్లో వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ కావచ్చు డే అండ్ నైట్ షిఫ్ట్స్ కావచ్చు అండ్ వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ వర్క్ మీద ఉండిండొచ్చు అండ్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ వీ ఆస్క్ ఫర్ సెమన్ అనాలిసిస్ దీంట్లో వాళ్ళు కనీసం ఒక 3 to 4 days ఆఫ్ అబ్స్టినెన్స్ ఉండాలి సో వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ కాకుండా ఒక సింగిల్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ ఇట్స్ నాట్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండ్ వీ విల్ నో ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ సెమెన్ అనాలిసిస్ వాటి కౌంట్ ఎలా ఉంది వీ హ్యావ్ సమ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ విచ్ ఆర్ డిపిక్టెడ్ బై దిస్ WHO దీంట్లో మనకి మినిమం కౌంట్ అనేది 15 million per ml ఉండాలి అండ్ యాక్టివ్ మోటిలిటీ షుడ్ బి 40% అండ్ దీంట్లో స్పెర్మ్ యొక్క కణాల సంఖ్య వాటి యొక్క మార్ఫాలజీ దాని స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా కానీ దీంతో తెలుస్తుంది అండ్ సింపుల్ కాజెస్ లైక్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద సెమెన్ ఇఫ్ యూ ట్రీట్ ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం ట్రీట్ చేస్తే జనరల్గా కూడా మంచి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకుంటున్నాం ఈ IUI IVF ఎప్పుడు సజెస్ట్ చేస్తారండి అంటే ఫస్ట్ ఎలాంటి ట్రయల్స్ తర్వాత వీటికి వెళ్ళమంటుంటారు జనరల్గా ఒక ఇన్ఫర్టైల్ కపుల్ అప్రోచ్ అయినప్పుడు IUI అనేది జనరల్గా మేల్ ఫ్యాక్టర్లో ఏమన్నా కణాలు తక్కువ ఉన్నప్పుడు స్పెర్మ్స్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు యాక్టివ్ మోటిలిటీ తక్కువ ఉన్నప్పుడు వీ అడ్వైజ్ అ కపుల్ అండ్ ప్రొవైడెడ్ ఆమెకి వైఫ్కి బోత్ ద ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయి ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ తనది హార్మోనల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి కానీ హస్బెండ్లో కణాల సంఖ్య తక్కువ ఉంది యాక్టివ్ మోటిలిటీ తక్కువ ఉన్నప్పుడు మనం ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ దాన్ని మనం IUI అనేది అడ్వైస్ చేస్తామండి అది డైరెక్ట్గా మనము స్పెర్మ్స్ అనేది ఇంటర్నల్గా ఫిల్టర్ చేసి యాక్టివ్ కణాలు తీసుకొని అండ్ గర్భసంచి లోపలికి ఒక చిన్న IUI క్యాథెటర్ ద్వారా ఇన్సర్ట్ చేసేస్తాం ఓకే IUI ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమన్నా జాగ్రత్తలు ఉంటాయా ఇద్దరికి అంటే మేల్ అండ్ ఫీమేల్కి ఏమన్నా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా అంటే పెద్దగా మనము IVF పద్ధతిలాగా కేర్ అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ తనకి ట్యూబల్ బ్లాకేజ్ అనేది క్లియర్ చేసేస్తాము బిఫోర్ సైడ్ లైక్ ఏదో ఎనీ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కానీ మనం IUI ద్వారా మొదటిగా వెళ్ళొచ్చు ఓకే IUI నెంబర్ ఆఫ్ ట్రయల్స్ తర్వాత IVF కి వెళ్తుంటారా కొంతమందికి డైరెక్ట్గా IVF సజెస్ట్ చేస్తుంటారా లేదండి మేము ఎలాంటి పేషెంట్స్కి డైరెక్ట్గా IVF కావాలి అన్నట్టు ట్రీట్మెంట్ చేయము అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ ప్రాబ్లమ్ కపుల్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉందని మేము ఫస్ట్ ఒకటి వీల్ కమ్ టు వన్ కంక్లూజన్ దెన్ ఓన్లీ వీ సజెస్ట్ IUI ఫాలోడ్ బై IVF కొంతమందికి డైరెక్ట్గా కణాల సంఖ్య హస్బెండ్లో స్పెర్మ్స్ ఒక లెవెల్స్ అనేది లెస్ దెన్ 1 million ఆర్ లెస్ దెన్ 5 million లెవెల్స్ ఉంటుంది దాంట్లో యాక్టివ్ మోటిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి మేము IVF కూడా సూచించవచ్చు డైరెక్ట్గా కాల్ చేద్దామండి కళ్యాణి గారు హలో హలో మేడం కళ్యాణి గారు అవునండి నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం ఇదే పిల్లల కోసం మనం చూపించుకున్నాము మాకు PCOD ఉందని చెప్పారు
ఓకే కళ్యాణి చెప్పండి. లాప్రోస్కోపిక్ చేశారండి, మళ్ళీ తర్వాత పిసిఓడి వచ్చిందని దానికి ఎగ్గు రిలీజ్ కావట్లేదని సరిగా ఐబిఎస్ చేయాలంటున్నారండి, చేయించుకోవాలా ఒకవేళ చేస్తే ఐబిఎస్ కన్ఫర్మ్ గా అవుద్దానండి. ఓకేనండి. మీ ఏజ్ ఎంత అండి కళ్యాణి గారు? 25 ఉంటుందండి. 25. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీకు? ఓకే ఓకే. సో 4 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్, తనకి పీసీఓఎస్ ప్రాబ్లం ఉందని ఆల్రెడీ తెలిసింది. సో మీకేమైనా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అయ్యాయా అండి? బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, హెచ్ఎస్జి అనేది ట్యూబల్ బ్లాక్స్ ఉన్నా లేవా చూసేది, ఎక్స్రే పరీక్ష అది అయ్యిందా మీకు? ఇలాంటి కపుల్స్ లో మనకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సమస్య ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ కంటిన్యూస్లీ 1 or 2 cycles ఆఫ్ ఐయుఐ అనేది మనం చేయొచ్చు. ఫస్ట్ రిజల్ట్ లో ఐయుఐ తో వచ్చే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అరౌండ్ 20-30%. ఓకే. సో అండ్ కంటిన్యూస్గా వాళ్ళకి ఫస్ట్ సైకిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ఎండోమెట్రియంలో ఉన్న ప్రాబ్లం ఉందా, గ్రోత్ సరిగా లేదా అనేది మన సెకండ్ థర్డ్ సైకిల్లో కూడా వీ కెన్ కంటిన్యూ. సో ఈ సైకిల్లో మనం కంటిన్యూస్గా ఒక 2-3 cycles మనం చేస్తే కానీ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అని అంటే దెన్ దీస్ కపుల్ షుడ్ బి గో ఫర్ ఐవీఎఫ్. ఓకే. ఇంకా ఇక్సి ఇంసి అవి కూడా సజెస్ట్ చేస్తారు ఐవీఎఫ్ తర్వాత? నో అండి, ఐవీఎఫ్ ఇక్సి అనేది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఏఆర్టి, దట్ ఈస్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. దీంట్లో ఏ ప్రాబ్లం చేతనైనా స్పెర్మ్ కణాలు ఎగ్ కణాలు డెవలప్మెంట్ సరిగా అవ్వట్లేదంటే మనం మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి వైఫ్కి ఎగ్ డెవలప్మెంట్ సంబంధించిన ఇంజెక్షన్స్ ఇచ్చి హస్బెండ్ నుంచి కణాలు తీసి అండ్ హస్బెండ్ కణాల్లో బెటర్ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ అనేది పికప్ చేసే ఫెసిలిటీ మనకి ఇప్పుడు ఉంది. సో బెస్ట్ స్పెర్మ్ అనేది తీసి క్వాలిటీ ఎగ్ లోకి మనం డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తాం. సో దీన్నే మనం ఇక్సి అంటాం, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఎప్పుడైతే కణాల సంఖ్య తక్కువగా ఉంటే దీని వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బెటర్ ఉంటుంది. కొంతమంది కపుల్లో చూస్తుంటామండి ఫస్ట్ ఇష్యూ చాలా నార్మల్ గా ఈజీగానే అవుతుంటుంది, సెకండ్ ఇష్యూకి వెళ్ళేసరికి ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి, ఎంత ప్రయత్నించినా కుదరదు, ఎందుకని అంటారు? ఎస్ అండి, డెఫినెట్ గా దేర్ ఈస్ ఆల్సో సమ్ ఛాన్సెస్ ఆఫ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అండి. సో దీంట్లో కూడా ఫస్ట్ ఏజ్ కి సెకండ్ ఏజ్ గ్యాప్ లో ఏజ్ ఆఫ్ ద వైఫ్ అనేది పెరిగిపోతుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒబిసిటీ. అండ్ ఒబిసిటీ, ఏజ్, మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పీసీఓఎస్ ప్రాబ్లం కూడా మళ్ళీ కొత్తగా రావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అండ్ బిఫోర్ మెన్షన్ చేసినట్టు సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా ట్యూబల్ బ్లాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కారణాలు కరెక్ట్ మనం సరియై చేసుకొని ముందుకెళ్తే మాత్రం సెకండరీ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది పెద్దగా ఉండదు. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన సమస్యలే కాకుండా జనరల్ వెల్బీయింగ్, హెల్త్ ఇవి కూడా రోల్ ప్లే చేస్తాయి. డెఫినెట్ అండి. యాక్చువల్లీ ఈ పీసీఓఎస్ అనేది ఇన్ఫర్టిలిటీ కంటే ఇట్ విల్ లీడ్ టు ఒబిసిటీ, థైరాయిడ్ అండ్ టైప్2 డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్. సో పీసీఓఎస్ అనేది మెయిన్గా ఇన్ఫర్టిలిటీ ఒకటే కాదండి, ఫ్యూచర్ ఒక స్త్రీ యొక్క ఆరోగ్యం అనేది పీసీఓఎస్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది పీసీఓఎస్ అనేది మన లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ లాగా తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఓకే. కొన్ని సందర్భాల్లో మేల్ ఏజ్ కూడా రోల్ ప్లే చేస్తుంది అంటారు కదా, అంటే ఎంత ఏజ్ తర్వాత వాళ్ళకు కొంచెం ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్టుగా గమనిస్తుంది? ఎస్ అండి, డెఫినెట్ గా మెన్స్ ఏజ్ కూడా, ఇంతకుముందు మెన్స్ ఏజ్ అనేది పెద్ద క్రైటీరియా కింద తీసుకునేవారు కాదు. ఏంటంటే 20-80 ఇయర్స్ లోపల ఎప్పుడైనా స్పెర్మ్ యొక్క ఫెర్టిలిటీ ఛాన్సెస్ బాగా ఉండేది. బట్ ఇప్పటిన్న లేటెస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, పొల్యూషన్ కానీ, బట్ ఎనీ రిస్క్ ఆఫ్ యూనో లైక్ స్మోకింగ్, ఆల్కహాలిక్, ఇలాంటి కారణాల వల్ల కూడా వాళ్ళకి మెడికల్ డిజార్డర్స్, ఏదైనా ప్రాబ్లం ఉండి ఈవెన్ మగవాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు అనేది తలెత్తుతాయి. సో ఇలాంటి దాంట్లో కూడా డెఫినెట్గా స్పెర్మ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అప్పుడు జనరల్గా ఇలాంటి వాళ్ళు యాక్టివ్ స్పెర్మ్స్ అనేది మనకి రిప్రొడక్టివ్ ఏజ్ కూడా, వీళ్ళ కూడా ఒక సంఖ్య ఉంటుంది, అరౌండ్ 25-40 below లోపల స్పెర్మ్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఉంటుంది. ఏవైనా ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ కానీ లేకపోతే ఈ ఐయుఐ, ఐవీఎఫ్, మరి ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ అని కూడా భయపడుతుంటారండి. అంటే మీరు ఎఫోర్డబుల్ ఫెర్టిలిటీ సెంటర్ అంటున్నారు కదా, అంటే హౌ ఎఫోర్డబుల్? ఎస్ అండి, ఐవీఎఫ్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ ప్రొసీజర్ ఉండేది. బట్ ఏంటంటే బికాస్ మనకి మన ఇన్సూరెన్స్ అనేది పాలసీస్ దీనికి వర్తించదు, అండ్ దీంట్లో మనకి కూడా ఇంజెక్షన్ ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ అనేది కూడా సపరేట్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని వీ కెన్ గివ్
The IVF treatment at an affordable cost. So proper ka diet ka investigations anni work up ayipoyaka we can manaki andubaatu daralo manchi better scope tho we can give injections to the patients. Okay, embryologist role kuda chala key role antaru kadandi enti ante em role untundi IVF anedi deentlo ee field mottamlo embryology is like backbone. Okay, so embryologist lo manaki manchi embryologist and setup anedi chala important anedi oka IVF center lo because manaki akkada culture media chala neat and sterile ga undali. It works as a closed unit chamber, so dantla use chese medias kani dantla use chese mana equipment kani proper ga higher end anedi tappakunda undalsi vastundi and maintenance of this lab is also a little a costly thing. So okay. దాని వల్ల మనకి ఇవన్నీ యాడ్ అప్ అవుతుంది. ఈ సమ్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఒక్కొక్కసారి కొంతమంది భయపడతారు వెంటనే జర్నీ చేయడం వల్ల కూడా ఫెయిల్ అయిందని అలా ఉంటదంటారా? సో యాక్చువల్లీ ఇదేమి పెద్దగా మనం జర్నీ చేస్తే ఫెయిల్ అయ్యేది అనేది ఒక చిన్న అపోహ మాత్రమే. ఆ పర్టికులర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసిన రోజు వాళ్ళు ప్రాపర్గా బెడ్ రెస్ట్ ఉండి దెన్ వీ కెన్ సెండ్ ద పేషెంట్ అండ్ వీ హ్యావ్ సమ్ హాస్పిటల్స్లో కూడా దే కెన్ అడ్మిట్ ఫర్ వన్ డే అండ్ నెక్స్ట్ డే అనేది మనం డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్స్. విజయవాడ నుంచి శైలజ గారు. శైలజ గారు మేడం నమస్తే. మేడం నమస్తే. శైలజ గారు చెప్పండి. మేడం గారితో ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను మేడం. చెప్పండి శైలజ గారు, వింటున్నాను. నమస్తే మేడం. ఏం లేదు, నేను నాకు మ్యారేజ్ 5 ఇయర్స్. ఓకే. 4 ఇయర్స్ బాబు ఉన్నాడు. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అని ట్రై చేస్తే సో జనరల్గా ఇది కూడా వన్ ఆఫ్ ద సెకండ్ ఇన్ఫర్టిలిటీ కేస్. సో దీంట్లో పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ అడ్వైజ్ ద కపుల్ టు గో ఫర్ డయాగ్నోస్టిక్ హిస్ట్రో లాప్రోస్కోపీ. సో ఈ కీ హోల్ సర్జరీ వల్ల ఇట్ ఈస్ ఒక గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ ఇన్ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ అంటాం దీంట్లో. సో దీంట్లో ఏం చేస్తుంటే సింపుల్ సర్జరీగా మనం ఒక చిన్న పోర్ట్ అనేది అబ్డామిన్ లోపలికి వేసేసి కడుపు లోపలికి వేసేసి ఓవరీస్లో మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్న ఓవరీస్ని అనే చిన్న పంక్చరింగ్ లాగా డ్రిల్లింగ్ చేస్తాం. సో దీనివల్ల సిస్టిక్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ సేమ్ సిట్టింగ్లో కూడా హిస్టోస్కోపీ అనేది వీ విల్ ట్రాన్స్పోర్ట్ ఏ సింపుల్ టెలిస్కోప్ ఇన్సైడ్ ద యుటరైన్ క్యావిటీ. గర్భసంచి లోపలికి చిన్న కెమెరా పంపించి అండ్ గర్భసంచి క్యావిటీ ఎలా ఉంది, ఎండోమెట్రియం ఎలా ఉంది, ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉందా, ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నాయా అండ్ గర్భసంచి లోపల ఉన్న 2 ట్యూబ్స్ బాగున్నాయా లేవా అనేది కూడా వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అండ్ సింపుల్ అజెషన్స్ ఏమైనా ఫ్లిమ్సీ అజెషన్స్ అంటాం అలాంటివి ఏమైనా బ్లాక్ ఉన్నా కానీ వీ కెన్ క్లియర్ ఇట్ ఇన్ ద సేమ్ సర్జరీ. సో దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది బెటర్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అండి, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ వరకు కంటిన్యూస్గా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్గా ఇట్ విల్ బి మోర్ దెన్ 50%. ఓకే. ఎలాంటి ప్రయత్నాలు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తర్వాత ఇంక ఇవి కూడా కుదరదు అప్పుడు మీరు సరోగసీకి వెళ్ళండి అని అలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? ఎస్, యాక్చువల్లీ సరోగసీ అనేది ఇట్ ఈస్ ద లాస్ట్ ట్రీట్మెంట్ ఇన్ దిస్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో సరోగసీ అంటే అద్దె గర్భం. సో ఎప్పుడైతే ఒక స్త్రీ తన అండాలు ఉన్నాయి కానీ ప్రాపర్గా ఎండోమెట్రియం గ్రోత్ వల్ల కానీ సరిగా లేకపోవడం వల్ల లేకపోతే యుటరైన్ క్యావిటీ అనుకూలించకపోవడం లైక్ ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ ఎనీ వీక్నెస్ లైక్ అడినోమయోసిస్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ క్యావిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా యుటరస్లో ఉంటే అప్పుడు వీ అడ్వైజ్ ద కపుల్ టు గో ఫర్ ది సరోగసీ. దీంట్లో బయాలజికల్లీ దే చైల్డ్ ఈజ్ అ బయాలజికల్ చైల్డ్. సో తన స్పర్మ్స్ ఉంటాయి, తన హస్బెండ్ స్పర్మ్స్ ఉంటాయి, వైఫ్ తన కణాలు ఉంటాయి. అండ్ ఏదైతే మన టెస్ట్ బేబీలో బేబీని తయారు చేస్తామో ఎంబ్రియోస్లో ఇంక్యుబేటర్లో తయారు చేసిన బేబీస్ వీ టేక్ ఏ న్యాచురల్ ఇంక్యుబేటర్ దట్ ఈస్ ద అద్దె గర్భం ఆ సరగ్గటి. ఆ మదర్ని మనము తన గర్భసంచిలోకి ఈ ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓకే. అంటే బై బర్త్ యుటరస్ చాలా చిన్నగా లేదా యుటరస్ ఈ బేబీని సరిగా దాన్ని పెంచకపోయినా హోల్ చేయకపోయినా ఎనీ ఎంబ్రియో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వీ కెన్ అడ్వైస్. బట్ సరోగసీ అనేది ఫస్ట్ స్టెప్ కాదండి, లాస్ట్ స్టెప్. యా,
Yeah, we have to go at least 1-2 cycles continuous ka povali. Oka 2-3 years. And there are also like treatment for endometrium oka improvement cheyadaniki. Like we have small injections. Oka injection anedi intrauterine ga manam chinna injections iste endometrium growth danaku vascularity improve chese paddhatulu kuda manaku andubatlo unnai. Ivanni try chesina tarvata kuda aa couple taniki wife ki uterus anedi aa baby ni hold cheyalekapothe then we plan for the surrogacy. ఈ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఐయుఐ ఐవిఎఫ్ ఈ ట్రీట్మెంట్స్ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయని కూడా భయపడుతుంటారండి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది జనరల్గా అపోహ మాత్రమే అండి. ఇవన్నీ న్యాచురల్గా వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఎఫ్ఎస్హెచ్ ఉంటుంది, వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఎల్హెచ్ అన్న హార్మోన్ ఉంటుంది. వాళ్ళ బాడీ సెల్స్ వాళ్ళ న్యాచురల్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్కి అనుకూలించకపోతే అప్పుడు వీ టేక్ దిస్ ఎక్స్టర్నల్లీ. ఈ ఇంజెక్షన్స్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. వీటి యొక్క బాడీలో ఉండేది ఆల్మోస్ట్ 1 మంత్ వరకే ఉంటుంది. వన్స్ ద బేబీ ఇంప్లాంటేషన్ అవుతుంది, ఆ ఎంబ్రియో ఇంప్లాంట్ అవుతుంది అని అంటే ఇట్ విల్ బి సేమ్ లైక్ ఏ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అంటే వెయిట్ పుట్టాన్ అవుతారని అట్లాంటివి అనుకుంటారండి, అది నిజం కాదా? యా నో అండి, యాక్చువల్లీ ఒబిసిటీ అని యాక్చువల్లీ వీళ్ళు వచ్చే ప్రాబ్లమ్సే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆర్ ఒబిసిటీతో ఉంటుంది. అండ్ అంత ఎక్కువ బెడ్ రెస్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ బి వెరీ న్యాచురల్, దే కెన్ బి నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకుంటే ఈ పీసీఓస్ వల్ల కానీ థైరాయిడ్ సమస్యల వల్ల కానీ వెయిట్ ఎక్కువ పెరగచ్చు. బట్ ఈ ట్రీట్మెంట్ వల్ల వెయిట్ పెరగడం అనేది అది జస్ట్ ఒక మిత్. అంటే ఒకవేళ ఈ ట్రీట్మెంట్స్ అవసరమైనప్పుడు వాళ్ళకి థైరాయిడ్ కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు అవి మస్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుందా? వాటి వల్ల కూడా ఫెయిల్ అయ్యే రిస్క్ ఉంటుందా? డెఫినెట్గా అండి, హైపర్ టెన్షన్ వల్ల డయాబెటీస్ వల్ల ఫెయిల్ అయ్యే రిస్క్ అది కూడా ముఖ్యమే. ప్లస్ ఒకవేళ బేబీ ఇంప్లాంట్ అయినా కానీ ఆల్ 3-9 మంత్స్ ఆఫ్ జర్నీ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్ టు ద పేషెంట్. సో మిడ్ ట్రైమిస్టర్లో కానీ 4th-5th మంత్లో సడన్గా బీపీ షూటప్ కావడము, సో ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అది 9 మంత్స్ నిల్వలేకపోవడం అనేది చాలా బాధాకరణ విషయం. సో జనరల్గా ఫస్ట్ వచ్చినప్పుడు వీ ఆల్సో చెక్ ద మెడికల్ కండిషన్ ఆఫ్ ద వైఫ్. తనకి ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉంటే ఫస్ట్ అవి ట్రీట్ చేసి అండ్ సైమిల్టేనియస్లో వీ గివ్ ద ఐవి దిస్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకునే వస్తుంటారు కదండి ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, ఈ ట్రీట్మెంట్స్కి వాళ్ళ ఐడియాలా కాదా అనేది మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్తో ఏమైనా తెలుసుకుంటూ ఉంటారా? బేసిక్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఐవీఎఫ్కి కొన్ని సపరేట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉంటాయి. అది వర్కప్ చేసిన తర్వాతనే వీళ్ళు దీనికి సూటబుల్ అనేది మేము ఒక పర్టికులర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అనేది అసెస్ చేస్తారు. సో అసెస్ చేసినాక ఈవెన్ వీ హ్యావ్ దట్ ఆండ్రాలజిస్ట్ ఫెసిలిటీ. సో దే అక్కడ ఏంటంటే మేల్కి సంబంధించిన జనరల్ ఎగ్జామినేషన్ కానీ అవసరమైతే స్కానింగ్ ఫెసిలిటీ అలాంటివి కూడా చేసి వీళ్ళు ఓకే ఐడియల్ కపుల్ అంటేనే వీల్ టేకప్ ద కంటిన్యూ గివింగ్ ట్రీట్మెంట్ టు ద కపుల్. కొంతమంది ఐవీఎఫ్ అవసరము అన్నాక కూడా వేరే సెంటర్స్కి వెళ్ళడం లేకపోతే వేరే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం లేకపోతే కొంతకాలం వెయిట్ చేసి చూసాక పిల్లలు పుట్టడం కూడా జరుగుతుందండి. అంటే మరి ఆ సెంటర్ని బట్టి ఉంటుందా లేకపోతే వాళ్ళ శరీరతత్వమా, ఎలాంటి ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి అంటారు? ఇక్కడ జనరల్గా ఐ జస్ట్ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ టు ద పేషెంట్స్ దట్ యు జస్ట్ బిలీవ్ ఎ ట్రస్టెడ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. మీరు ఆ డాక్టర్ గారిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని ప్రాపర్గా ట్రస్ట్, బిలీవ్ దట్ డాక్టర్ అండ్ కంటిన్యూ విత్ ద ట్రీట్మెంట్ విత్ ద సేమ్ డాక్టర్. మీరు ఒక నెల మందులు వాడి, 2 నెలల మందులు వాడి, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర మళ్ళీ వాళ్ళన్నీ కొత్తగా ఇన్వెస్టిగేషన్స్ చేయడము లేకుంటే వాళ్ళకి మీ ప్రాబ్లం అనేది అర్థమయ్యే లోపలే మీరు మిస్ అయిపోతూ ఉంటుంటారు. యాక్చువల్లీ న్యాచురల్గా ఒక కపుల్కి 1 మంత్లో వచ్చే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇస్ జస్ట్ 25%. సో మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి 1 మంత్లో మీరు ప్రెగ్నెన్సీ రావాలనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ ప్రాసెస్లో 6-7 మంత్స్ వీ కెన్ బీ కంటిన్యూస్లీ బీ విత్ ద పర్టికులర్ డాక్టర్ అండ్ కంటిన్యూ ద ట్రీట్మెంట్. ఓకేనండి డాక్టర్ లావణ్య గారు, సంతానాలేమి సమస్యలు అంటే ఏంటి, ఎలాంటి అంటే ముందుగానే ఎలాగ నిర్ధారించగలుగుతారు, అంటే ట్రీట్మెంట్స్లో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఐయుఐ ఐవీఎఫ్ ఎప్పుడు అవసరం, ఇవి తీసుకునేటప్పుడు వాళ్ళు పర్సనల్గా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎలాంటి సెంటర్ని ఎలాంటి డాక్టర్లను ఎంచుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.